వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ రాజన్ గురూజీ మనతో పాటు ఉన్నారు. స్వామి నమస్కారం. స్వామి నమస్కారం అండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఒక ప్రశ్న వేద్దాం అనుకుంటున్నాను. నేను చెప్తాను ఎందుకు ఇబ్బంది అని అంటే, స్వామీజీలు రాజకీయాలు పాల్గొవచ్చా, రాజకీయాలు చేయొచ్చా, ఎమ్మెల్యేగా ఎంపీగా నిలబడచ్చా? ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ అండి ఇది. అవునండి, మన దేశాల్లో రాష్ట్రాల్లో ఎలక్షన్లు వస్తున్నాయి, అందుకు ఈ ప్రశ్న అడిగాను. ఇంకొకటి ఏంటంటే, మీ భక్తులు చే నేను ఎంక్వైరీ చేశా, మా గురుగారు రాజకీయాలకు రావాలని కోరుకుంటున్నారటండి వాళ్ళు. చాలా సంతోషం కదండి. మీ భక్తులు మీ ఎవరైతే మీ వీడియోస్ అని చూస్తారు, వాళ్ళు నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు చెప్తున్నారన్నమాట, అవును కొంచెం చెప్పండి, ఎప్పుడైనా వస్తే గురువు గారిని రాజకీయాలకు రమ్మంటున్నారు మిమ్మల్ని. చాలా సంతోషం. అంతగారు సౌభాగ్యం ఏముంటుందండి. మాధవ సేవే మానవ సేవ. ఓకే, మానవ సేవే మాధవ సేవ అనుకున్నవంటి కర్మభూమి, పుణ్యభూమి, ధర్మభూమి మన భారత భూమి. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసే వీక్షబంధులకు అందరికీ నమస్కారం. ఇందాక కొత్త పరిచయంతో స్వామివారు మనకి రావటం చాలా, దుర్గాప్రసాద్ గారితో అద్భుతమైనటువంటి ఒక ప్రశ్న వేశారు, స్వామీజీలు రాజకీయంలో రావచ్చా? బ్రహ్మాండంగా రావచ్చు, సంతోషంగా రావచ్చు. మా డౌట్ ఏంటంటే, వాళ్ళు ఎప్పుడు దేవుడు కొలుచుకుంటారు, తపస్సు చేసుకుంటారు, అలా ఉంటారు కదా అని నా పర్సనల్. చాలా అద్భుతమైనండి. ఎప్పుడైతే కూడా రాముడు రాజు అయినప్పుడు, మహావిష్ణువు రాజు అయినప్పుడు దేశాన్ని పరిపాలించారు కదండి. అవును, అప్పుడు రామరాజ్యం ఉండేది. మనకు తెలిసే రాజ్యం ఎవడంటే ఒకటే, రామరాజ్యం ఒకటే. అంటే దాని తర్వాత యుగంలో, ద్వాపర యుగంలో చక్కగా శ్రీకృష్ణుడు రాజ్య పరిపాలన చేశారు ద్వారకలో. ఆ ద్వారకలో చేసినప్పుడు ఆ కురుక్షేత్రమే నడిచేది కాదు. ఎప్పుడైనా కూడా స్వామిజులు ఎప్పుడైతే కూడా రాజకీయంలో ఎంటర్ అవుతున్నారంటే అక్కడ పచ్చతనమే ఉంటుందే తప్ప వేరేది ఎటువంటి కూడాను ఉండదు, కలుషితం అనేది ఉండదు. అది రాజ్యం అంతా కూడా రామరాజ్యంగా ఉంటుందని ఒక గట్టి విశ్వాసం. మీరు అన్నట్టుగా స్వామిజులు ముక్కు మూసుకొని కొంగ జపం చేసుకుంటూ కూర్చుంటారు, కొండల్లో హిమాలయాల్లో కూర్చుంటారు, వాళ్ళకి రాజకీయాల్లో పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. ఈ ఎమ్మెల్యే ఎంపీగా ఉండి పోటాపోటీగా ఉండడం అంటే, ఇప్పుడు ఆధ్యాత్మికమైన వంటి చింతలు ఉండేవాళ్ళు రాజకీయాల్లో వచ్చారంటే ప్రజలను కూడాను ఒక ఆధ్యాత్మిక చింతలో తీసుకెళ్తారు. స్మగ్లింగ్లు కావు, మాఫియాలు కావు, ఏమంటే ఎటువంటి కూడాను దురవ్యసనానికి బాధ కాకుండా తక్షశామలకు ఎక్కడ చూసినా కూడాను హిందూ సనాతన ధర్మ ఆలయాలు నిర్మాణం చేసుకుంటట్టుగా కూడా మత భేదము లేకుండా సమేతంగా, సమేకంగా, సమూహంగా అందరినీ కూడాను ఒక గురువు అంటే ఏంటండి, చీకటి నుంచి ఒక వెలుగు కనిపించేదే గురువు. అంటే ఇప్పుడు వాడు అంత చీకట్లో ఉన్నాడు, వాడు ఏం తెలియట్లేదు, అజ్ఞానం అనుకోవచ్చు, అజ్ఞాని, ఎక్కడ పోదో తెలియట్లేదు. మీకు దూరాన చూస్తుంటే అక్కడ ఒక వెలుగు కనిపిస్తూ ఉంటుంది. అబ్బా అక్కడ ఏదో వెలుగు కనిపిస్తుందని ఆ వెలుగు చూస్తుంటే ఆ స్వామిని వెళ్తుంటారు. ఆ వెలుగు చూపించేవాడే గురువు. అందుకే ఆయన కాషాయం వస్త్రం వేసుకుని, దీపం ఎప్పుడు కూడాను కాషాయ రంగులో ఉంటుంది. కాబట్టి మనుషులు ఎప్పుడు కూడాను కాషాయ రంగు వేసుకొని లోకాన్ని కూడాను సాధులు, సంతులు, మహాత్ములు, యోగులు, తపస్పరులు వీళ్ళంతా కూడా ఏంటంటే లోక కళ్యాణార్థం కోసం చేయటం అనేది. ప్రేక్షకులు కోరుతున్నారు, స్వామిజీ మీరు కూడా రండి, మాకు దేశం అంతా కూడా బాగుంటుంది అంటే అవకాశం వస్తే తప్పకుండా ఆ ఒక వినియోగించుకుంటాము, ప్రజలకు కూడా సేవ చేసుకుంటాము. నాకు అపోహ విడిపోయేదండి, ఎందుకంటే స్వామీజీలు ఎందుకు వస్తారు, వీళ్ళు వస్తే ఏం చేస్తారు అనుకో, ఇప్పుడు నాకు అర్థమైంది. ఏంటంటే మొత్తం సస్యశ్యామలంగా ఉంటుంది, ఆధ్యాత్మికంగా ఉంటారు, మంచి మాఫియాలు ఏముండవు, ప్రజలందరూ మంచిగా ఆలోచిస్తారు. ఇప్పుడు చెప్పిన తర్వాత నాకు అర్థమైంది. అదే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఒక గురుజీ పీఠ అధ్వర్యంలో ఒక రాజ్య పరిపాలన ఉంటుంది అనుకోండి, విద్యా భవిష్యత్తు, యూనివర్సిటీ భవిష్యత్తు, మరి అనేక రకమైనటువంటి ఉద్యోగంలో ఉన్న వాళ్ళు కానీ అన్ని పాలిటిషియన్స్ అంటే కాకుండా ఆధ్యాత్మికంగా సమౌక్యంగా అంటే సరి సమానంగా వాళ్ళకి ఇవ్వటం అనేది జరుగుతుంది. గురువు అంటే గురువుకు భక్తులకు ఎటువంటి సంబంధం ఉంటుందంటే, ఒక తల్లికి ఒక శిష్యుడికి ఉన్నటువంటి సంబంధం ఏర్పడుతుంది. అయితే ఆ తల్లి ఏం చేస్తుంది,
ఈ కన్ను పొడుచుకుంటుందా, ఈ కన్ను పొడుచుకుంటుందా? కన్ను ఎందుకు? రెండు కళ్ళు సమానమే కదా. సమానం, ఈ రెండు కళ్ళు పొడుచుకోదు కదా, కాబట్టి అందరినీ సరి సమానంగా చూస్తుంది. ఇక్కడ ఏంటంటే కుల మత భేదం లేదు, అందరూ సమానం. మనం ఏది ఏర్పాటు చేసుకుంది ఆ మతం ఈ మతం అనుకున్నామే తప్ప వాస్తవానికి ఎటువంటి కూడా మతభేదము లేకుండా ముందుకు మనం సాగిపోతూ ఉంటే జనాలను కూడా సన్మార్గంలో పెట్టడానికి చాలా అద్భుతంగా ఉంది. దీనికి మన ఉదాహరణకి ఇటు రాముణ్ణి చూసుకున్నాం రాజ్య పరిపాలన, ఇటు రావణ్ణి కూడా చూసుకున్నాం రాజ్య పరిపాలన ఎలా ఉండింది. రెండు మీకు విభేదాలు తెలుస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ లంకలో ఉన్నవంటే రావణ పరిపాలన ఎలా ఉండింది, అయోధ్యలో నుంచి హస్తినాపురం నుంచి మొత్తం కన్యాకుమారి వరకు పరిపాలన చేసిన వంటి రామరాజ్యం ఎలా ఉండేది, మీకు రెండు రాజ్యాల్లో కూడా మీకు తేడా ఏంటనేది మనకు త్రేతాయుగంలోనే మనకు తెలిసింది. కాబట్టి అటువంటి వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు. కాబట్టి స్వామిజీలని సన్యాసులని సాధులని మాత్రం ఆహ్వానించుకున్న ఇప్పుడు ఆదిత్యజ్ఞాని యోగి ఉన్నారు, మన మోదీజీ గారు ఉన్నారు, ఇంకెంతో మంది ఆధ్యాత్మిక చింతల్లో ఉండేవాళ్ళు ఉన్నారు. అంటే ఇదివరకు ఉప పార్టీ వాళ్ళు చేశారా లేదా అని కాదు, చేసి ఉంటారు, అది వేరే విషయం. కానీ అది అవుతుంది. ఇదండి రాజన్ గురించితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.